రెడ్ బ్రేక్ అయిన చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల ఘర్షణలకు దారితీస్తున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఆదిలాబాద్లో బహిష్కరణకు గురైన గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, షాజద్ ఖాన్లను తిరిగి చేర్చుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఘరవాపసీ నడుస్తుందని ఏసీసీ పిలుపుతో ఒకప్పుడు పార్టీని వీడిన వారంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఇటీవల చేరికలపై ఫోకస్ పెట్టిన పార్టీ పెద్దలు ప్రత్యేకంగా ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి చైర్మన్లుగా చేరికల కమిటీని నియమించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోవాలని అధిష్టానం కమిటీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు కక్కుతున్నాయి. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొందరు పార్టీ వ్యతిరేకులు తిరిగి చేరడంపై కేడర్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదిలాబాద్లో గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్ చేరికలపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఆదిలాబాద్లో కాంగ్రెస్ను ఓడించారని ఫైర్ అవుతున్నారు. ఇక పార్టీ పరాజయానికి పనిచేసిన గండ్రత్ సుజాత అండ్ టీమును తిరిగి ఎలా చేర్చుకుంటారని నిలదీస్తున్నారు శ్రేణులు. కనీసం ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్కు సమాచారం కూడా లేకుండా చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ గండ్రత్ సుజాత అండ్ టీమును పార్టీలోకి చేర్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగ్గారెడ్డి ఎవరు మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా పోటీ చేశారు గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, షాజద్ ఖాన్. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేశారు. చెప్పినా వినకుండా పోటీ చేసి కేవలం 1800 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 పైగా ఓట్లు పోలయ్యాయి. కానీ గండ్రత్ సుజాత వ్యతిరేక కార్యకలాపాలతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ పరాజయానికి కారకులయ్యారని గండ్రత సుజాత వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇక పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఫైర్ అవుతున్నారు. పీసీసీ జాయినింగ్స్ కమిటీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలను కూడా సిద్ధమవుతున్నారు మైనార్టీ నేతలు. పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంపై చేరికల ఎఫెక్టు పడింది. సుజాత, సంజీవ్ రెడ్డి, షాజద్ ఖాన్ చేరికల నిలిపివేయాలంటూ కేడర్ ఆందోళనకు దిగింది. చేరికలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తిస్తున్నారు నేతలు. ఎన్నికల ముందు చేరికల కమిటీ తలనొప్పుల కమిటీగా మారిందని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై కార్యకర్తలు ఇప్పుడు భగ్గుమంటున్నారు. ఆదిలాబాద్లో బహిష్కరణకు గురైన గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, షాజద్ ఖాన్లను తిరిగి చేర్చుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఓటమే ప్రధాన లక్ష్యం అని చెప్పి ముందుకు సాగి ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కై ఇవాళ అటువంటి నాయకులు ఈరోజు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎక్కడికక్కడ ఇంకా ఇది మొదటిది ఇక ఆరంభం మాత్రమే. దశల వారీగా వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల సస్పెన్షన్లు, వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల బహిష్కరణలు యథావిధిగా కొనసాగించే వరకు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం గట్టిగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఇవాళ నల్గొండ జిల్లాలో ఈ విధంగానే ఎవరిని సంప్రదించకుండా మిరియాడ కూడా మున్సిపల్ని చేర్చుకుంటే తిరిగి యథావిధిగా సస్పెన్షన్ విధించినటువంటిది సంఘటనలు కూడా ఇవాళ పిసిసిలో ఉన్నాయి. కాబట్టి ఆ సంఘటనలు కూడా మేము పిసిసి దృష్టికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీసుకెళ్తామని చెప్పి కూడా. ఈరోజు ఆదిలాబాద్ కి చెందిన సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసినటువంటి వారు ఆ రోజు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసి రేవంత్ రెడ్డి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. మా అటువంటి సీనియర్ కార్యకర్తలం ఇలాంటి వారు చేయబట్టే మేము 3 ట్రమ్ములయా మేము నష్టపోతున్నాం. ఎందుకంటే ఇలాంటి వారే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఊడగట్టడానికి ప్రయత్నం చేసిండ్రు, గతంలో కూడా చేసిండ్రు. వీళ్లకు పార్టీ టికెట్ అధిష్టానం ఇస్తే మేమంతా పనిచేయాలన్నట. వేరేళ్లకు పార్టీ టికెట్ సర్వే చేసిన తర్వాత కూడా పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. మా అటువంటి వాళ్ళు నష్టపోతున్నాం, అధిష్టానం ఖచ్చితంగా గుర్తించాలి. వీళ్ళ సస్పెన్షన్ ఎత్తి పరిస్థితుల్లో ఎత్తివేయద్దు. ఇది కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు మళ్ళీ వస్తే మళ్ళీ గ్రూపులు ఏర్పడతాయి ఇక్కడ. ఎందుకంటే పార్టీని కాపాడుకొని పార్టీని నడుపుతున్న వ్యక్తిని వాళ్ళు కించపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో గ్రూపులు ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో కుమ్మక్కై వారు ప్రయత్నం సాగిస్తున్నారు. కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకమైన చర్య. మరి గతంలో కూడా మీరు పార్టీని ఓడించే ధ్యాయం గెలిపే ధ్యాయం లేకుండా
పార్టీని ఓడించే ధ్యేయంగానే నిలబడడం జరిగింది, పార్టీకి గందరగోళం సృష్టించడం జరిగింది, తీవ్రంగా నష్టపరచడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వాళ్ళ వెనుక ఎవరున్నారో, మరి ఇప్పుడు ఉన్నాయి 15 రోజులే. ఇప్పుడు శ్రేణులు అందరూ వందలాది వేలాది మంది శ్రేణులు ఈ నియోజకవర్గం మొత్తం కూడా చుట్టి పనిచేస్తా ఉన్నారు, ప్రజల ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గందరగోళం సృష్టించడానికే ఇవన్నీ కాబట్టి అటు ఏఐసిని ఇటు టీపీసీసీని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా జిల్లా ఎంటి అధ్యక్షునిగా నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నా. మీ నిర్ణయం మార్చుకోవాలి. మరి వీళ్ళని ఇప్పుడు చేర్చుకోవద్దు, వీళ్ళ సస్పెన్స్ అన్ని యథావిధిగా ఉంచాలా, ఇలా సస్పెన్స్ ఇవ్వకుండా ఏది ఇప్పుడు ఏమి ఇవ్వద్దు వాళ్ళకు సస్పెన్స్ ఎత్తివేసి హైకమాండ్ సే కే బిల్కుల్ ఏ లోగో కో తీనో కో భీ బిల్కుల్ బిల్కుల్ పార్టీ కి అందర్ బిల్కుల్ రిజెక్ట్ కర్ దేనా ఏ లోగో కో. కాంగ్రెస్ పార్టీ కా హర్ కార్యకర్తా గుస్సే మే హై, గమ్ మే హై. జనాబ్ సంజీవ్ రెడ్డి సాహబ్, సాజిద్ ఖాన్ సాహబ్, గండక్ సుజాత మేడం, జిన్కే యాంటీ పార్టీ యాక్టివిటీస్ హోనే కి వజహ సే కాంగ్రెస్ పార్టీ కి హైకమాండ్ నే యే ఫైసలా లియా థా కే ఉన్హే 6 సాల్ కే లియే సస్పెండ్ కర్ దియా గయా థా పార్టీ సే. యే ఇతలా మిల్ రహీ హై కే ఇన్ లోగో కో ఫిర్ సే ఇన్కే సస్పెన్షన్ కో క్యాన్సిల్ కర్ దియా గయా హై. హమ్ లోగ్ కాంగ్రెస్ పార్టీ కా హర్ ఏక్ కార్యకర్తా ఇస్ బాత్ కా మతాలబా కర్తే హై, పార్టీ కే జో భీ గద్దార్ హై, జో పార్టీ కే ముష్కిల్ వక్త్ మే ఎలక్షన్స్ కే టైమ్ పర్ బగావత్ కీ థీ ఔర్ ఏక్ క్యాండిడేట్ కో జిస్కో రామచంద్ర రెడ్డి సాహబ్ కా వారిస్ కహతే హువే. కాంగ్రెస్ పార్టీలో ఘర్వాపసి ఇప్పుడు నడుస్తోంది. ఏసీసీ పిలుపుతో ఒకప్పుడు పార్టీని వీడిన వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. ఇక ఇటీవల చేరికలపై ఫోకస్ పెట్టారు పెద్దలు. ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి ఇప్పుడు చైర్మన్లుగా చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోవాలని అధిష్టానం కమిటీకి ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు కక్కుతుంది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొందరు పార్టీ వ్యతిరేకులు తిరిగి మళ్లీ పార్టీలోకి చేరటంపై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదిలాబాద్లో గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్ చేరికలపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఈ ముగ్గురు నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఫైర్ అవుతున్నారు. ఇక పార్టీ పరాజయానికి పనిచేసిన గండ్రత్ సుజాత అండ్ టీమును తిరిగి ఎలా చేర్చుకుంటారని శ్రేణులు నిలదీస్తున్నారు. కనీసం ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమాచారం కూడా లేకుండా చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ గండ్రత్ సుజాత అండ్ టీమును పార్టీలోకి చేర్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు నేతలు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా పోటీ చేశారు గండ్రత్ సుజాత. సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా అధిష్టానంపై తిరుగుబాటు చేశారు ఈ నేతలు. చెప్పినా వినకుండా పోటీ చేసి కేవలం 1800 ఓట్లు మాత్రమే సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 పైగా ఓట్లు పోలయ్యాయి. కానీ గండ్రత్ సుజాత వ్యతిరేక కార్యకలాపాలతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పార్టీ పరాజయానికి కారకులయ్యారని గండ్రత సుజాత వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు, నేతలు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఫైర్ అవుతున్నారు. పిసిసి జాయినింగ్స్ కమిటీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రేణులు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలకు సైతం సిద్ధమవుతున్నారు మైనార్టీ నేతలు. ఇక పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంపై చేరికల ఎఫెక్ట్ స్పష్టంగా పడింది. సుజాత, సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్ చేరిక నిలిపివేయాలంటూ కేడర్ ఇప్పుడు ఆందోళనకు దిగింది. చేరికలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తిస్తున్నారు నేతలు. ఎన్నికల ముందు చేరికల కమిటీ పెద్ద తలనొప్పిలా మారిందని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఆదిలాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? చాలా వరకు చేరికలు ఊపందుకున్నటువంటి సమయంలో పాత వారిని ఘరవాపసీగా తీసుకురావడం, కేడర్లు అసంతృప్తి రావడం, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక సంఘటనకి, అంటే ముగ్గురు బహిష్కృత నేతలు పార్టీ నుంచి బహిష్కారానికి రూపొందినటువంటి ఒక సాజిద్ ఖాన్, అలాగే సుజాత, సంజీవ్ రెడ్డిను పార్టీలోకి తీసుకోవడంపై మాత్రం ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. నిన్న రాత్రి ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే వాళ్ళని కనుక తిరిగి వాళ్ళ సస్పెన్షన్ ను కొనసాగిస్తూ ఏదైతే చేరికలు చేర్చారో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు రాత్రి డిమాండ్ చేశారు. అదేవిధంగా చేయకపోతే కనుక పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని, తర్వాత భారీ ఎత్తున పార్టీలకు రాజీనామాలు కూడా చేస్తామని చెప్పేసి నిన్న నేతలైతే బహిర్గతం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక కైలాష్ నగర్ లో ఒక శిబిరం వేసి శిబిరం దగ్గర ధర్నా కూడా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే కొంతమంది నేతలు అయితే ఇక్కడికి చేరుకున్నారు ధర్నాకి సంబంధించి. అయితే వాళ్ళ డిమాండ్ ఒకటే ఉంది, ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక ఘటనకి పూర్తిగా ఏకపక్షంగా జరిగిందని, ఖచ్చితంగా ఆ ముగ్గురిని కనుక ఆ పార్టీలో నుంచి అది తిరిగి వాళ్ళని పార్టీలో చేరికను రద్దు చేసి ఆ తర్వాత ఏదైతే 6 ఏళ్ల సస్పెన్షన్ కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలా కాని పక్షంలో ఇక్కడ ఆదిలాబాద్ లో ప్రధానంగా పార్టీకి భారీ నష్టం వచ్చినటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే వాళ్ళు ముగ్గురు పార్టీకి చేసినటువంటి ఒక ద్రోహం మర్చిపోయారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురి వాళ్ళనే ఇక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కోరుకుపోయినట్టున్నారు. తిరిగి మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో వాళ్ళు ముగ్గురు తిరిగి పార్టీలోకి చేరి పార్లమెంట్ లో కూడా అభ్యర్థి ఓటమికి పావులు కలుపుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ముగ్గురు కనుక పార్టీలోకి వస్తే పార్టీలో మళ్ళీ గ్రూపులుగా చేసేసి పార్టీని నష్టపరిచి కార్యకర్తలు రెండుగా చీలిపోయే ప్రమాదం ఉన్నట్టుగా కూడా నేతలు చెప్తున్నారు. అయితే వీళ్ళ ప్రధానంగా ఆ ముగ్గురు కనుక తిరిగి రా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో చాలా బలోపేతమై పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కావచ్చు, చేరికలు కావచ్చు, తర్వాత ఘటనలో అంటే కార్యకర్తలు చెప్తున్న ప్రకారం 3 బెల్లడు లేని విధంగా పార్టీ అయితే చాలా బలోపేతమైనట్టుగా చెప్తున్నారు. మరి ఇంకా బలోపేతమైనటువంటి ఒక ఈ పార్టీకి అంటే ప్రజెంట్ ప్లస్ పాయింట్ లో లీడ్ లో దూసుకుపోతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుమన గెలుపు ఖచ్చితంగా అనేది ఒక భావిస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఆ ముగ్గురిని పార్టీలోకి చేర్చుకోవడం, తద్వారా పార్టీకి నష్టం జరిగేటటువంటి ఒక సూచనలు అనేది అంటే ఎప్పుడైతే హైకమాండ్ కానీ తర్వాత టీపీసీసీ కానీ తర్వాత కాంగ్రెస్ ఏఐసీసీ పెద్దలు కానీ దీని పక్షంలో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ సస్పెన్షన్ పూర్తిగా 6 ఏళ్ల పాటు కొనసాగించేలా వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే గతంలో ఈ ముగ్గురు వల్లనే పార్టీ ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక నష్టం అంటే జరిగింది. ఆ తర్వాత గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు అంటే ఇక్కడ కన్ను సుర్వాసన ఇక్కడికి రానప్పటి నుంచి కూడా పార్టీ అంత బలహీనంగా ఉన్నటువంటి ఒక పార్టీని ఒక ఉభయత్తే కేరళలా లేచినటువంటి ఒక అభ్యర్థికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి మేము చెప్తున్నారు. తర్వాత ఒకవేళ కనుక ఈ వెంటనే అంటే ఈ యొక్క డిమాండ్ కి తమ ఏవైతే కాంగ్రెస్ పక్షాలు చేస్తున్నటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కి అనుగుణంగా వాళ్ళు కనుక ఆ ముగ్గురిని తిరిగి చరిత్ర రద్దు చేసి అలాగే సస్పెన్షన్ కొరకు పార్టీలో మాత్రం భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా రాజీనామాలకు మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధమైనట్టుగా కూడా ఇతర నేతలు అయితే చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో మరి మనం చూడాలి ఎలా ఉండబోతుంది. ఎక్కడైతే ఆదిలాబాద్ లో మాత్రం పరిస్థితి ఒక రకమైనటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే ఏ కాంగ్రెస్ నేతను కదిలించినా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ ముగ్గురు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ముగ్గురు ఎప్పుడైతే వాళ్ళ మీద సస్పెన్షన్ చేసే సందర్భంలో మరి అప్పట్లో ఉన్నటువంటి ఒక టీపీసీసీ నేతల్ని తర్వాత హైకమాండ్ పెద్దల్ని వాళ్ళు ఏ విధంగా దూషించారు, వాళ్ళపై ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారు అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోకి మరి తిరిగి ఎలా తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కనుక ఈ నిర్ణయాన్ని వాపస్ తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కనుక దింపామని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే చెప్తున్నారు. రాజశేఖర్ సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి పార్టీలో చేరుకోవడం ఎందుకు సార్? అంటే దాని మీద ఆలోచించకుండా జాయిన్ చేయించుకున్నారు అనుకోవచ్చా? అంటే జగ్గారెడ్డి గర్వాపసీలో భాగంగా చేసుకున్నటువంటి పరిస్థితి, కానీ సస్పెన్షన్ కొనసాగుతుంది, కనీసం నేతలు సంప్రదించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదంటారు? అంటే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాదు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారిని కానీ లేకపోతే ఎవరైతే సీతక్క కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నట్లు పూర్తిస్తారో పుంజుకుంది తిరిగి గర్వాపసిచ్చి ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా చేరుకులు జరుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భంలో ముగ్గురు వ్యక్తుల వల్ల పూర్తిగా కేడర్ ఇప్పుడున్నటువంటి బలం కొంతవరకు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా హైకమాండ్కి ఈ విషయాన్ని తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా అది హైకమాండ్ దృష్టి వరకు బహుశా వెళ్ళే ఉంటుంది. ఎందుకంటే చెప్తున్న ప్రకారం అంటే హైకమాండ్ కానీ లేదంటే అక్కడ ఏజెన్సీ పెద్దలు కానీ చెప్తున్న ప్రకారం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ అలాగే బోత్ ఈ రెండు నియోజకవర్గాల్లో కాస్త వీక్గా ఉందని, తర్వాత ఆసరం చూపిన గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ముగ్గురిని చేర్చుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే పార్టీ బలోపేతమైంది, వాళ్ళు వస్తే కనుక పార్టీకి నష్టమే తప్ప లాభం అయితే లేదని చెప్పేసి ఎక్కడైనట్టుగా కాంగ్రెస్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ముగ్గురు లేకున్నప్పుడే పార్టీ చాలా సజావుగా సాగిందని, ఆ తర్వాత వాళ్ళు వస్తే కనుక పార్టీకి అంటే ఓటు సంఖ్య పెరుగుతుంది కానీ పార్లమెంట్ అభ్యర్థి ఓటమి చెందే అవకాశం కూడా ఉండబోతుంది అన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఇక్కడ నేతల నుంచి అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక రకమైన, ఎందుకంటే వాళ్ళంతా కూడా మర్చిపోలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అంటే పూర్తిగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండాను మోసినటువంటి ఒక కాంగ్రెస్ సీనియర్ నేతలు కార్యకర్తలు అయితే పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో పార్టీకి చేసిన ద్రోహం అంతా కూడా మనసులు పెట్టుకుని ఒక్కొక్కరిని కదిలిస్తే ఆ ఉద్విగ్న పడ్డంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా తిరిగి పార్టీలోకి వస్తారు, ఇంత ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే స్థాయికి తీసుకెళ్లిన పార్టీని లేపిన వ్యక్తికి విద్రోహంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి ఆ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించాలని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే హైకమాండ్ కోరుతున్నారు. మరి హైకమాండ్ కూడా దీనిపై మరి పరిశీలిస్తుందా లేదా అనేది మనం చూడాలి. కానీ ఇక్కడ నేతలు మాత్రం తిరిగి ఏదైతే సస్పెన్షన్ కొనసాగితే వరకు మాత్రం తమ సమ్మె ఆందోళన విరమించడం అర్థంగా ఉన్నారు. మరి ఎలక్షన్కు రావాలా ఉంది, మరి ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఏ రకంగా చూసినప్పుడు కూడా ఆ నిర్ణయం అయితే సరిగా కాదని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం లేకుండొచ్చు. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మగారు జిల్లా టూర్కు రాబోతున్నారు. అలాగే మే 5న నిర్మల్ జిల్లా కేంద్రానికి ఐఎస్ఎస్సీ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. సో ఈ ఉద్దేశంతో అంటే ఈ రెండు టూర్ల ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళను పార్టీలో చేర్చుకున్నారా? మరి చేర్చుకుంటే వాళ్ళ గతంలో చేసిన నష్టం అదంతా పార్టీలో వచ్చిన మాత్రాన వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ వల్ల కానీ ఏం ఓట్లు వచ్చినా, ఎందుకంటే వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ ముగ్గురు కూడా రెగల్ గా పార్టీలోకి రెగల అభ్యర్థిగా రంగంలోకి దిగి ఏం ఓట్లు సాధించారు, వాళ్ళకి ఎంత ఓటు బ్యాంక్ ఉన్నది, ఆ ఓటు బ్యాంక్ తర్వాత ఏం చేయగలుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం
ఏపీలో ఉండబోతుంది ప్రజలకైతే మీరు ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు, కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఉన్నారు తప్ప ఆ ముగ్గురు నేతలకు సంబంధించి వాళ్ళ ఓటు బ్యాంక్ కానీ తర్వాత వాళ్ళకు వెనుక క్యాడర్ కానీ ఏమీ లేదు. అలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి ఏ విధంగా లాభం జరుగుతుందని చెప్పేసి పార్లమెంట్ కు సంబంధించి తీసుకుంటున్నారు హైకమాండ్ అని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆ ఒక పార్టీలోకి చేసుకున్న తర్వాత పార్టీ నుంచి కనీసం వాళ్ళ నుంచి కొంత లాభం అనేది జరగాలి. కానీ పార్టీకి నష్టం చేసేటువంటి ఒక చర్యలకు గతంలో కోరుకున్నప్పుడు తిరిగి నష్టం చేయాలనేటువంటి ఒక భావన ఎలా కలగదండి అంటున్నారు. ఖచ్చితంగా ఆ ముగ్గురి వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. ఖచ్చితంగా ఆ ముగ్గురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ క్షమించేది లేదని చెప్పేసి వాళ్ళ పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు. రాజశేఖర్ సత్యనారాయణ, ఒకటి అంటే వాళ్ళు రావటం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటే అవకాశవాద రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు మేము పశ్చాత్తాపడి వస్తున్నాం అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం గతంలో కూడా వారు ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పోటీ చేశారు, రెబల్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పథకాలనే 6 గ్యారంటీలే ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చేశారు. సో తర్వాత హైకమాండ్ దాని మీద చర్యలు తీసుకుంది, సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సో మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో గతంలో కలిసి పనిచేసి లోపాయకారంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం వార్తలు విన్నాం. సో ఈ నేపథ్యం ఇప్పుడు ప్లానింగ్ అనుకోవచ్చా, లేకపోతే అధికారంలో ఉంది కాబట్టి అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా నేతలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక తప్పొస్తే తిరిగి తమను పార్టీలోకి తీసుకురిన భావన ఆ ముగ్గురులో ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే వాళ్ళు వెళ్లారు. అదిగా అంతేకాకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే ఈ ముగ్గురు నేతలు తిరిగి వెళ్ళేవారా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా కాంగ్రెస్ నేతలు ఇక్కడ లోకల్గా లేవనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఇదే సమయం పార్లమెంట్ ఎన్నికల సమయం, ఇదే సమయంలో అయితే ఇక్కడ తీసుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అందుకోసమే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఎవరు లేని సమయంలో అక్కడ ఉన్నటువంటి నేతల్ని కలిసి పార్టీలో చేరుకున్నట్టుగా కూడా వాళ్ళు ప్రెసిడెంట్ గా కూడా ఇక్కడ నేతలు చెప్తున్నారు. రాజశేఖర్ రైట్, రైట్, అంటే నిరసన కార్యక్రమాలు చూస్తున్నాం చాలా ఉవ్వెత్తున ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఇంకేమైనా కార్యక్రమాలు అంటే నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుందా? అంటే విడత పత్రాలు హైకమాండ్ కి వినవించేలాగా నిరసన తెలియజేసేలాగా ఏమైనా కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ప్రజెంట్ అయితే మనకు అన్ని సమాచారం ప్రకారం అయితే ఈ రోజు ఇక్కడ కైలాష్ నగర్ లో ఒక శిబిరం వేసి శిబిరం దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమము అలాగే మౌన దీక్షలు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఒకవేళ దీనికి అంటే ఆల్రెడీ మేధ పత్రాలు సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. హైకమాండ్ కి ఈ ఘటనలో పూర్తి సమాచారం కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. తదుపరి నిర్ణయం కనుక తీసుకోకపోతే వీళ్ళు ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే విధంగా ఆ తర్వాత మూకుబడిగా రాజీనామాలు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే అంటే ఒకవేళ ఆ ముగ్గురి వల్ల కేవలం ఒక ముగ్గురు నేతలు పార్టీలో చేర్చుకోవడం వల్ల దాదాపు 3,000 మంది నేతలు పార్టీలో నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం, దాదాపుగా వేలాది మంది కాంగ్రెస్ నేతలు ఇటు నియోజకవర్గ స్థాయిలో అంటే ఒక ఆదిలాబాద్ పట్టణమే కాదు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని దాదాపు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇది నిర్ణయాన్ని వాపసు తీసుకోకపోతే తాము మూగుమ్మడిగా రాజీనామాలు కూడా వెనకాడబోము సిద్ధమని చెప్పేసి నేతలు చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇది జరిగితే అంటే ఒకవేళ వాళ్ళు తీసుకోకుండా సస్పెన్షన్ కొనసాగే సస్పెన్షన్ కూడా ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే చేరికలు ఉండాలి చేరికలు రద్దు చేయకుండా కూడా ముందుకెళ్తే కనుక ఆదిలాబాద్ పార్టీకి అయితే భారీ నష్టం జరిగినటువంటి ఒక అవకాశం శ్రేణుల వల్ల అయితే ఉన్నట్టుగా నేతలు చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఒక హైకమాండ్ కి ఒక హెచ్చరికలు కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు వల్ల ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ శ్రేణుల్లో ఒక ఆవేదన ఒక ఆగ్రహం ఉంది కాబట్టి ఇది అలాంటి నిర్ణయానికి దారితీసే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి తక్షణమే దీనిపై పునరాలోచించాలని నేతలు కోరుతున్నారు, విన్నవిస్తున్నారు, అభ్యర్థిస్తున్నారు. రాజశేఖర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించి ఒక అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో గతంలో సస్పెండ్ అయినటువంటి నేతలు ఇప్పుడు చేరికలో గర్వాపసీలో భాగంగా జాయిన్ అయ్యారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కేడర్, వారి వల్ల పార్టీకి నష్టం జరిగింది గతంలో, ఇప్పుడు కూడా నష్టం జరగబోతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకమాండ్ వరకు ఈ విషయం వెళ్ళిందా, చర్యలు తీసుకుంటారా, వేచి చూడాలి? మొత్తానికి నిరసనలు అయితే మాత్రం ఆదిలాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.